మంచి నీతి కథ చెప్తాను. నీతి కథ అంటే ఏంటి మీకు చెప్తూ ఉంటారు కదా పెద్దలు, ఎవరైనా ఆపదలో ఉంటే మనం వాళ్ళకి సహాయం చేయాలి, ఆ సహాయం మనకి ఎక్కడికి పోదు, అది ఏదో ఒక రూపంలో మనకి, మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఎవరో ఒకళ్ళు సహాయం చేయడానికి వస్తారు. సో నేను ఈరోజు మీకు ఒక మంచి నీతి కథ చెప్తాను. ఈరోజు మీకు నేను చెప్పే నీతి కథ పేరేంటమ్మా, వేటగాడు పక్షి. వేటగాడు పక్షి చూడండమ్మా, మనకి ఈ చిత్రాంశంలో ఏమేమి కనబడుతున్నాయి పిక్చర్స్ చూద్దాం. ఫస్ట్ పిక్చర్ చూడండి, ఫస్ట్ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తున్నాయి, చీమ, పావురం, చెట్లు, ఇవన్నీ కూడా చూశారు కదా. ఫస్ట్ చిత్రాంశంలో మనకి ఈ రెండు కనిపిస్తున్నాయి. ఈ రెండు ఏం చేస్తున్నాయి, చక్కగా మాట్లాడుకుంటున్నాయి, సంభాషించుకుంటున్నాయి, ఒకరికొకరు స్నేహంగా చక్కగా ఉంటున్నారు వీళ్ళిద్దరు అన్నమాట. అయితే చూడండి, ఫస్ట్ పిక్చర్లో మనకి ఇది అర్థమైంది. తర్వాత మనం నెంబర్ 2 సెకండ్ పిక్చర్ చూడండి. సెకండ్ పిక్చర్లో జోరున వాన పడుతుంది, చక్క చెట్లు చేమలన్నీ తడిసిపోయినాయి, పొరపాటున చీమ నదిలో పడిపోయింది. అయితే ఆ చీమ తనని కాపాడడానికి ఎవరు వస్తారా అని సహాయం కోసం చూస్తుంది. చూడండి మనకి సెకండ్ పిక్చర్లో మనకి ఈ విధంగా అర్థమైంది. నెక్స్ట్ మనకు థర్డ్ పిక్చర్ చూడండి. థర్డ్ పిక్చర్లో చీమ మునిగిపోతున్న చీమని పావురం చూసింది. తనని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో పావురం ఏం చేసింది, ఒక ఉపాయం ఆలోచించి తన చేతనైన సహాయం చేసింది. చూడండి చక్కగా తన నోటితో ఆకులని, కొమ్మలో ఉన్న ఆకుల్ని రాల్చి ఆ వాటర్లో, ఆ నీళ్ళల్లో పడేసింది. మనకి ఈ థర్డ్ పిక్చర్లో ఇది కనబడుతుంది ఈ విధంగా. నెక్స్ట్ ఫోర్త్ పిక్చర్ చూడండి. ఫోర్త్ పిక్చర్లో ఆ పావురం వేసిన ఆకుల మీద ఎక్కి చక్కగా చీమ అపాయం నుంచి బయటపడింది. నెక్స్ట్ ఫిఫ్త్ పిక్చర్ చూడండి. ఫిఫ్త్ పిక్చర్లో మనకి ఇక్కడ పావురం కూర్చునుంది, ఆగమర్చి ఉన్న పావురాన్ని చక్కగా వేటాడుదామన్న ఆలోచనతో తన్ని కొట్టడానికి చక్కగా బాణం గురిపెట్టి నుంచున్నాడు. అది గమనించిన చీమ పావురాన్ని ఎలాగైనా కాపాడాలనుకుంది. నెక్స్ట్ పిక్చర్ చూడండి. వేటగాడి చక్కగా పావురాన్ని కొట్టబోతుంటే బాణంతో, అప్పుడు చీమ వచ్చి వేటగాడి కాలుకి కొరికింది. ఇంతలో వేటగాడు అమ్మ అని అరవంగానే ఆ పావురం ఆ సౌండ్కి ఎగిరిపోయింది. చూశారు కదా మనకి ఈ పిక్చర్స్ ద్వారా ఏం తెలుస్తుంది, ఫస్ట్ మనకి చీమకి అపాయం వస్తే పావురం కాపాడింది చక్కగా. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, అదే పావురానికి మళ్ళీ అపాయం వస్తే చీమ కాపాడింది. చూశారు కదా పిల్లలు, మనం ఎవరికైనా సహాయం చేస్తే అది వాళ్ళు మనకి తిరిగి సహాయం చేస్తారు. చూడండమ్మా కింద మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. పై చిత్రాంశంలో ఎవరెవరు ఉన్నారు, మనకి ఇక్కడ ఉన్న చిత్రాంశంలో మనకి ఎవరెవరు ఉన్నారు చూడండి, పావురం, చీమ, వేటగాడు. నెక్స్ట్ చిత్రకథను మీ సొంత మాటల్లో చెప్పండి. ఈ చిత్రాంశంలో ఉన్న పిక్చర్స్ని మేము చూసి ఒక చిన్న కథలాగా చెప్పాను కదా, మీరు కూడా మీ సొంత మాటల్లో ఒక చిన్న కథలాగా అల్లండి. నెక్స్ట్ థర్డ్ వన్, చిత్రం ద్వారా తెలుసుకున్న నీతి ఏమిటి. ఈ చిత్రం ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏమిటి, ఎవరైనా అపాయంలో ఉంటే వాళ్ళకి మనం చక్కగా సహాయం చేయాలి. చిత్రాంశం ద్వారా మీరు నీతిని తెలుసుకున్నారు కదా, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎవరైనా అపాయంలో ఉంటే మనం తప్పకుండా వాళ్ళకి సహాయం చేయాలి. ఓకేనా పిల్లలు, ఈ చిత్రాంశం ద్వారా మీకు తెలిసిన నీతి అర్థమైంది కదా. స్టే హోమ్, ప్లీజ్ స్టే హోమ్.